back to off the record. A scheme announced ayyindo ledo kondarlo gubulu modalaindi kotta kotta scheme lu enno vastunna aa padhakam gurinche variki endukanta tension ikapai pappulu udakavana tama business debba tintundana private aspatrulaku antala gubulu puttistunna aa scheme enti తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోతున్న అమ్మ ఒడి కేసీఆర్ కిట్ స్కీమ్ కొందరిని కంగారు పెడుతోంది. బాలింతలు శిశువుల మరణాలు తగ్గించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది. అయితే ఈ స్కీమ్పై ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ముందే టెన్షన్ పడుతున్నాయని సమాచారం. రోజు పదుల సంఖ్యలో ప్రసవాలు చేసే కొన్ని ఆసుపత్రులు ఈ స్కీమ్ సక్సెస్ అయితే తమ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన పడుతున్నాయి. అమ్మ ఒడి స్కీమ్ ఆచరణలో ఎలా ఉండబోతోందని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల మధ్య చర్చ జరుగుతోంది. ఈ మధ్య ఆసుపత్రులు ప్రారంభించిన వారు కొత్త పథకం డెలివరీ కేసుల మీద ప్రభావం చూపుతుందేమనని కలవరపడుతున్నారు. కొందరు మాత్రం సూది మందుకు దిక్కులేని సర్కారు దవాఖానాల్లో ఈ స్కీమ్ సక్సెస్ అంత ఈజీ కాదనుకుంటున్నారట. అమ్మ ఒడి పథకంలో ఎక్కడ అక్రమాలకు తావివ్వకుండా విడతల వారీగా పగడ్బందీగా చెల్లింపులు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించుకుంది. గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయ్యాక మహిళలు మొదట తమ పేర్లను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో వారి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ఖాతాల్లో విడతల వారీగా డబ్బులు జమ అవుతాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం జరిగి బిడ్డ 9 నెలల వయసుకు వచ్చేదాకా 5 విడతలుగా నగదు అందుతుంది. దీంతో ఓసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు మధ్యలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ఉండదు. అమ్మ ఒడి స్కీమ్ కింద ప్రభుత్వం గర్భిణీలకు 12,000 రూపాయలు సాయం అందిస్తుంది. ఆడపిల్ల పుడితే మరో 1,000 రూపాయలు అదనంగా చెల్లిస్తుంది. దీంతో పాటు 16 రకాల వస్తువులతో కిట్ను అందించబోతోంది. ఇవన్నీ పగడ్బందీగా అమలైతే ప్రసవాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అందుకే ఈ స్కీమ్ ప్రకటనతో చాలా ఆసుపత్రులకు గుబులు మొదలైంది. ప్రసవాల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టం వచ్చినట్లు దోపిడీకి పాల్పడుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా సిజేరియన్లు చేస్తూ డబ్బు దండుకుంటున్నాయి. ప్రసవానికి వచ్చే మహిళల దగ్గర ఒక్కో కేసుకు కనీసం 20,000 నుంచి 1,00,000 దాకా బిల్లు వేయందే ప్రైవేట్ ఆసుపత్రులు డిశ్చార్జ్ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. నెలకు ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రి ఎంత లేదన్నా 10 నుంచి 50 దాకా ఆపరేషన్లు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. బయట ప్రాక్టీస్కున్న డిమాండ్తో ఎవరికి వారు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మ ఒడి పథకం పక్కాగా అమలైతే ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అయితే ఆర్భాటంగా ప్రారంభించి దాని నిర్వహణను గాలి కొదిలేస్తే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులు ఊపిరి పీల్చుకున్నట్లే.